నా 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పణంగా పెట్టి సవాల్ విసురుతా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనే వాడికి ఎదిగిన వాడిగా పణంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతన ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలో ఇంకే తప్పుకుంటా. రాజకీయంలో ఇంకే yes పల్నాడి పౌర్షాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకొచ్చి అదే పౌర్షంతో చెప్తా ఉన్నా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ని స్వీకరించే దమ్మున్నారని అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి, నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా పల్నాడు గడ్డ మీద నుంచి మూతి మీద మీసం తిప్పి చెప్తున్నా. ఇక్కడ గాని నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్నైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా అన్నా ఈ వేదిక నుంచి. నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ నే స్వీకరించు.